అయ్యప్ప స్వామి పైన విచక్షణారహితంగా వాడు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, ఇది హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వారిని శిక్షించి వానికి జీవితకాలం జైలు శిక్ష విధించే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. లేకపోతే అయ్యప్ప స్వాములంతా కూడా తెలంగాణ ప్రాంతంలో భారతదేశంలో మనం ఎక్కడ తిరగకుండా అయ్యప్ప స్వాములు అడ్డుకొని మన జీవితకాలం అంతా కూడా గుణపాఠం చెప్తామని చెప్పి అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో శిక్ష దీక్ష పునాలని చెప్పి అయ్యప్ప స్వాములు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాని పైన వాని పేరు పైన కాదు వాని కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పి అయ్యప్ప స్వామి చూస్తాడని చెప్పి నిన్న అయ్యప్ప స్వామి మీద హిందూ దేవి దేవతల పైన అసభ్యకరంగా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి, బైరి నిలబడినటువంటి వ్యక్తి ఏదైతుందో ఈరోజు అంబేద్కరిజం ముసుగులో ఈ వ్యాఖ్యలు మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వెంటనే హిందూ దేవతలకు అయ్యప్ప స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అతని పైన పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో హిందూ పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దిపేట గడ్డ నుంచి శ్రీకారం చుద్దామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే అతని పైన పీడీ యాక్ట్ పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.